అందుగా ఒక నాకు ఒక ధన్యమైన జన్మ నుంచి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత సార్వభౌమ విశ్వానికి నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు మా నాన్నగారు నా గురువు నా దైవం విశ్వవిఖ్యాత సార్వభౌమ నడవంత పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ అందరికీ చాలా చాలా ఎంతగా ఉంది అంటే ఇది సినిమా రీరిలీజా లేకపోతే ఇప్పుడు సినిమాల ముందు మనం చేసుకునే ఘట్టాలు ఉంటాయి ఆ ఘట్టాలు ఒక ఘట్టంగా నాకు ఒక అనుభూతి అంటే ఒక ప్రీ లాంచ్ అంటాం లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అంటాం దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఒక 100 రోజుల ఫంక్షన్ అంటాం మళ్ళీ జరుపుకుంటాం 100 రోజులు రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది సినిమా ప్రీ రిలీజ్ బారాయి చలనచిత్రం వాళ్ళు సమర్పించిన తాగూరపట్టి గారికి అనిల్ శుక్కర్ గారికి అలాగే 14 నిర్మాతలు రామ్ ఆచండ గారికి గోపి ఆచండ గారికి సాయిగూరపాటి గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి చేసిన నా అభిమానులకి తెలియని టీవీ మాధ్యమం ద్వారా ఈ యొక్క పండుగను ఈ యొక్క వేడుకను ఈ సంబరాన్ని చూస్తున్న ప్రేక్షకుల దేవుళ్ళకి తెలియని అలాగే నా తోటి కళాకారులకు సాంకేతిక నిపుణులకు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆహ్వానితులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకేసారి రికార్డ్స్ అనేవి జన్మిస్తారు ఒక రికార్డుగా, ఎందుకంటే ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసిందైతే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు. వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు. అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులు. ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏమిటి మన సినిమాల ద్వారా అన్నది దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మనకి మన కళ్ళ ముందు సాక్షాత్గా తెలుస్తుంది కనబడుతుంది. అలాగే ఇప్పుడు సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు, దాన్ని సృష్టించాలన్నా నేనే దాన్ని తిరిగి రాయాలన్నా నేను నాకు ఇప్పుడు నాకు నా కథ ఎన్నుకోవడం అయితేనేమి లేకపోతే నా దర్శకుడు అయితేనేమి నా కో ఆర్టిస్ట్ అయితేనేమి నా సాంకేతిక నిపుణులు అయితేనేమి వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం ముందే తెలిసిపోతుంది. ఒకేసారి మరి గతంలోకి వెళ్తే 30 సెకండ్లలో సిల్వర్ జూబ్లీ చేసుకుని కొత్త భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది ఆ సమర్ సుమారే. అలాగే 105 సెంటర్లో ఆ రోజుల్లో శత దినోత్సవం జరుపుకుని 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు. ఇప్పుడు ఈ లెజెండ్ అన్నది 400 రోజులు 4 ఆటలతో అది కూడా 2 సెంటర్లలో ఆడి మరి ఆల్ టైం ఇండస్ట్రీలోనే ఆల్ టైం రికార్డుగా ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైం రికార్డుగా అనిపించిన సినిమా మన లెజెండ్. అలాగే 1016 రోజులు 4 ఆటలతో ఆడి మరొక కొత్త రికార్డుని ఈ 4 అంకెల రోజుల్ని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా మన లెజెండ్. అంటే
ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే సినిమా కేవలం వినోదానికే కాదు, ఒక బాధ్యత. అదిగే అదే మేము తీసుకుంటాం అనుకున్నాము. నాకు ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అంటే ఒక సినిమా అంటే దానికి మనం సమాజం పట్ల స్పృహ, అలాగే రాజకీయంగా వాడికి ఒక చైతన్యం జనలు కలిగించాలి ఎప్పుడు సినిమా ద్వారా అన్న ఆలోచనతోనే ఏ సినిమా అయినా దాని కథాంశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అలా అంటే సెంటిమెంట్స్ కావచ్చు, వేరు సినిమాలంటే సినిమాలంటే సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే మన రిలీజ్ అయిన నెలకొండ భగవత్ కేసరి కావచ్చు, మహిళలు ఈ సినిమాలో మహిళలకు ఇచ్చిన సందేశం, అలాగే నెలకొండ భగవత్ కేసరి కానివ్వండి, ఒక అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం కానివ్వండి, ఒక వేరు సినిమాలో ఎన్ని సినిమా చూసుకుంటే అంటే ఇవాళ నాకు అనిపిస్తుంది నాకు అదృష్టం కలిగిందని ఆ గణప తల్లి చల్లని ఆశీస్సులు, ఆవిడ ఆశీస్సులు, గణప తల్లి ఆశీస్సులు, తన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండబట్టి ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకుల యొక్క ప్రత్యేకత అది నేను అన్నంతకు ముందు ఎప్పుడు ఏ కొత్త సినిమానైనా వాళ్ళు ఆదరిస్తాను. సో మనం ఎప్పుడు దానికంటే ఒక ముందు ఆలోచించాలి, ఎందుకంటే సినిమా అన్నది ఇప్పుడు దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ అన్న వస్త్రాలు అనే అవసరంతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాను జనం. కానీ ఇవాళ ఎన్ని తక్కువ రోజులన్నీ ఎంత ఎక్కువ కలెక్ట్ చేసింది అని ఒక ఇదే తప్పితే అసలు ఇట్లాంటి అంటే మన చలనచిత్ర పరిశ్రమలు కొన్ని సినిమాలు చేస్తా ఇక మిగిలిపోయాయి. అప్పుడు నాన్నగారు నాగేశ్వరరావు కాలం నుంచి మనం చూసుకుంటే ఒక దేవ పాతాళమయం కానీ ఒక దేవదాసు కానీ మాయా బజార్ ఇలా అలా నిలిచిపోయిన సినిమాల్లో చెప్పుకొద్ద సినిమాను ఇది లెజెండ్. ఒక సినిమా కానివ్వండి, ఒక లెజెండ్ కానివ్వండి, ఒక అఖండ కానివ్వండి, ఇవన్నీ కూడా అలాగే మన నెలకొండ భగవత్ కేసరి కానివ్వండి, ఇవన్నీ కూడా అదొక తృప్తిని అంటే తృప్తిని ఇవ్వలా ఇంకా కసిపించింది. ఇంకా మంచి సినిమాలు అందించాలి. ఎస్, మనం వెళ్తున్న రూట్ కరెక్ట్. సో ఆ రూపంలోనే వెళ్తూ ప్రచరిస్తున్న ప్రోత్సాహంతో ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తాపత్రయం. అందుకే అనుకుంటా వాడు అనుకోకుండా ఇక్కడేమో మా సోనా చౌహాన్ ఎందుకో పసుపు నాకు బట్టలు వచ్చింది, పసుపు శుభానికి సూచకం. అలాగే పసుపు ఒక మంచి ఆనందమైన వేడుకలకు ఆహ్వాన గీతం, పసుపు అనేది ఒక సంక్షేమానికి ఒక నిర్వచనం, అలాగే పసుపు అనేది ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం, అలాగే పసుపు అన్నది ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం, అలాగే పసుపు అన్నది ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం. శుభ సూచకం నేను చెప్పేది ఎందుకు శుభ సూచకం చెప్తున్నానంటే 2014లో అప్పుడు ఎలక్షన్స్ ముందు విడుదలైంది సినిమా లెజెండ్. దాని ప్రభావం ఎంత ఉండిందో ఆ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ద్వారా మనకు తెలిసింది. ఇవాళ మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి. మేము ప్రతి సినిమాలో ముందే ఊహించి 10 ఏళ్ళు తర్వాత చదవకపోయేది ఎప్పుడో నిజంలో చెప్పాము, అఖండాలో చెప్పాము. ఎలా ఇక నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి, ఇక రేపు నుంచి ప్రచారం ఉంది అక్కడ మాట్లాడతాను. ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటి గురించి చెప్పడం, అభిప్రాయం నిజం కావడం. సో ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను మనకంటే జరగబోయేది అది ఆర్థించుకోము తాత కాకతాళీయము అది మాకు ఒక మన స్మరణలోకి రావడం అది చూపించడం, అలాగే ఇప్పుడు జరగడం, ఇప్పుడు ఆ సంఘటనలు ఇప్పుడు జరగడం అనేది దురదృష్టశాతం నిజ జీవితంలో మనం చూస్తున్నాం. సో ఎంత ప్రభావం, ఎంత సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది రేపు ఎలక్షన్లో చూడబోతున్నాను. సినిమా అనుకోకుండా నేను 50 ఏళ్ళు ఇండస్ట్రీలోకి నేను వయసుగా తక్కువే, నేను 50 ఏళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చి ఇది నా 50వ సంవత్సరం. 50వ సంవత్సరం మళ్ళీ లెజెండ్ రిలీజ్ కావడం 2014 రోజులు గుర్తు చేస్తుంది నాకు.
సంవత్సరం గుర్తు చేస్తుంది నాకు. మళ్ళీ మళ్ళీ ఈ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ కావడం అంత కాకతాళీయం యాదృచ్ఛికం. అంతే జయం మనదే. అలాగే మరి సినిమాకి వచ్చేసిన వచ్చిపెట్టు గురించి నేను ఎన్నోసార్లు చెప్పాను. మేము ఒక సినిమా ఏంటంటే రెండో సినిమా గురించి ఆలోచించాం. అంటే రెండో సినిమా అంటే నా ఆర్డర్లో అయితే అది ఫస్ట్ ఫస్ట్ సినిమా ఉంది అక్కడ నాన్న అనిపిస్తుంది ఫస్ట్ పిక్చర్ సినిమా సినిమా అయిన తర్వాత ఎప్పుడు లెజెండ్ జరిగేటప్పుడు సినిమా గురించి మాట్లాడుకోవడం దాని రికార్డ్ కానీ దాని అసలు దాని ప్రసక్తి రానివ్వలేదు ఎక్కడ. అదే మళ్ళీ అఖండ చేస్తున్నప్పుడు లెజెండ్ గురించి మేము మాట్లాడుకోవాలి. మేము రేపు జరగబోయే సినిమా గురించి కూడా మేమేం మాట్లాడుకోము. మేము మాటలు మనుషులు కాదు చేసి చూపిస్తాం. అంటే మా వైబ్రేషన్స్ మా తరంగాలు మా ఆలోచనలు ఒకటే. అంటే మా పాట కలిసింది అలాగే మా పదవి కలిసింది అలాగే మా అడుగు కలిసింది మా ముఖం కలిసింది. అదే చెప్పగలుగుతారు ఇంకా ఇంకా ముఖ్యంగా అందరూ రామప్రసాద్ గారు ఆయన ఫోటోగ్రాఫర్ రామప్రసాద్ గారు చాలా అద్భుతంగా సన్నివేశాలు అన్నింటినీ కూడా ఎంతో బాగా చిత్రీకరించారు. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి మంచి పాణి సమకూర్చాడు. ఆయన ఆణిముచ్చాలు లాంటి పాటలకు మంచి మణిపూసాలు లాంటి పాటలకు సమకూర్చాడు ఆయన. అలాగే ఇక మా అందరూ ఎడిటర్ కోటగిరి గారు అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి ఆర్టిస్టులు మా ఆర్టిస్ట్ ఉన్నారు ఇక్కడ అందరు. ఇక్కడ సోనా చౌహాన్ గారు అంటూ అంతంతో పాటు అక్కడ నటన అదర్ డైమెన్షన్ కూడా అంటే ఒక నాణానికి రెండు వైపులా ఆవిడ అందమైన అభినయం అన్నింటినీ కూడా ఎంతో బాగా ఆవిడ న్యాయం చేసి అలాగే రాదు కాబట్టి ఆవిడ అలాగే ప్రతి ఒక్కరు కూడా జగపతి బాబు గారు ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన పాత్ర ఒప్పుకున్నందుకు ఎందుకంటే ఆయన ఎంతో చూశాడు జీవితం ఒక కుటుంబ హీరోగా ఆయన ప్రారంభించి ఆయన ఈ యొక్క నటన అట్నుంచి మరి ఇటువంటి పాత్రను ఆయన ఒప్పుకోవడం ఆయన బయపాటు గారు అంటే నిజంగా అది మిలన్ కాదు పాత్ర అంతే. ఆ పాత్ర నవరసాలు నవరసాల్లో ఒక్కొక్క మనిషి అతను ఏ పరిస్థితులను బట్టి సిచ్యువేషన్స్ అండ్ అంటాం మనం ఇప్పుడు ఆల్వేజ్ సర్కిల్ ఛాన్సెస్ వాటిని బట్టి మనిషి ఎలా దానికి రియాక్ట్ అవుతాడు అన్నది ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా అటువంటిదే. అలాగే మా మిగతా నటులు అందరూ కూడా సాముడు గారు గారు సమీర్ గారు గారు చిట్టి గారు నా వెంకటేశ్వర గుడ్డు సార్ ఆనందరాజు గారు దాని తర్వాత రచిత గారు ప్రియా అందరూ చలపతిరావు గారు చెప్పినట్టు ఆయన మిస్ అవుతున్నాం ఇవాళ ఆయన ఆత్మశాంతించాలి అని ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎంతోమంది అంటే ఈ సినిమా కోసం కష్టపడ్డారు. అది కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రొడక్షన్ మేనేజర్ నుంచి లైన్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డారు సినిమాకి. ముఖ్యంగా అందరికీ ముఖ్యంగా ప్రేక్షకులు ఎందుకంటే మేము అక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం రామకృష్ణ బీచ్ రోడ్లో అక్కడ గుర్రం ఇవన్నీ మర్చిపోలేండి మన జీవితంలో అంతా పగలు కొట్టుకోవాలా బ్యాంక్ కదా ఏదో అనుకుంటాను ఏదో వేరే రకంగా తిందామని వీళ్ళు అడిగారు ఏంటండి ఏంటి ఇదంతా అడ్డిస్తున్నారు నాకు అడిగితే అంటే అడిగి నా మీద నమ్మకం అది బాబా తిన్నాను ఏదో గ్రాఫిక్స్ నేను చేసేస్తాను అని ఏమన్నది కూడా ఓకే బాబా షూరా చేస్తావా అన్నాను చేస్తాను అంతే అయిపోయింది 5 నిమిషాలు అయిపోయింది షార్ట్. నిజంగా అందాన్ని పగలు కొట్టుకుని పాత్ర మనిషి
పాత్ర అనేది మనకి పరిచయం లేని పాత్ర, ఏదో రైటర్ శాస్త్రం బ్రహ్మాండంగా దాంట్లోకి వెళ్ళిపోతాము అని ఊరికే పాత్ర ఒక పాత్ర అనేది ఏడవడము నమ్మించడము లేకపోతే అరవడము కాదు. పాత్ర అనేది ఆ పాత్ర యొక్క మూలంలో ఆ పాత్ర యొక్క ఆత్మలోకి మనం వెళ్తున్నాం. ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు. ఆ పాత్రలో మనం వెళ్ళినప్పుడు ఎన్నో దెబ్బలు తిన్నాను, జాగ్రత్తగా ఉండమంటే ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు గిచ్చుకోమంటారు నిన్ను. నువ్వు ఆ పాత్రకి కాదు, నువ్వు పలానా బాలకృష్ణమో లేకపోతే పలానా సునాల్ సమానమో లేకపోతే నువ్వు అలా సమీరను అది ఒక పాత్రలాగా తయారాడు. ఇది వంట పాత్ర గంగాడలో ఉండేవారంట ఆ రోజు కోడల్లో. ఇంకో కవలలేదు అని చాలా సంతోషం. ఇవాళ మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది. నా అదృష్టం ఏంటంటే ఇవాళ నా తర్వాత తరమే కాదు నా మనవడు ఆ తరం, నా అబ్బాయి కాదు నా మనవాళ్ళ తరం వాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయినందుకు ఆ కడప తల్లికి నాకు ఇన్ని అవకాశాలు ఆ భగవంతుడు ఇచ్చినందుకు ఆ కడప తల్లికి నా ధన్యవాదాలు తీసుకుంటాను. కనిష్టాపతి కానివ్వండి, లేకపోతే రాజకీయంగా కానివ్వండి, తూర్పు ఎమ్మెల్యేగా కానివ్వండి, అక్కడ నేను అందిస్తున్న సేవలు కానివ్వండి, ఒక బసవతారా పిండమే క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా కానివ్వండి, ఇలా ఇది పాత్ర నిజ జీవితంలో పోషిస్తూ వాటికి న్యాయం చేస్తున్నాను అని నాతో పాటు నా సినిమాలు అయితే నింపి వాటిని విజయం చేస్తూ అలాగే నా క్యాన్సర్ హాస్పిటల్కి అయితే నింపి నేను ఎక్కడికి వెళ్ళా కూడా చేతులు చాచినప్పుడు వాళ్ళు దాతలు, వాళ్ళు మా ఆసుపత్రికి అండగా ఉంటూ అలాగే మా ఇందుపూర్ మా నియోజకవర్గ ప్రజలైతే నేను వాళ్ళు నాతో పాటు సహకరించి అక్కడ వాళ్ళు కూడా యథారాజా తథాప్రచారంతో. సో అలాగే నాతో పాటు వాళ్ళు కూడా నా అభిమానులు అయితే నేను వాళ్ళు కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలు. ఇంకా ఈ జన్మకి ఇది ఇంకా మీకు ఇది ప్రోత్సాహం అంటారు. సినిమాల విజయం అయితే నేమి నేను ఏం చేసుకోలేదు. ఇది ఇలాగే ఈ యొక్క మన అనుబంధం అన్ని రంగాల్లో ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మా సాయశక్తులు మేము ప్రయత్నిస్తాం తప్పకుండా. ఎప్పుడు ప్రయత్నిస్తాంతోనో మొదలవ్వాలి. ఏదో మొదటి సినిమా మళ్ళీ అది నాకు ఇది నూట తొమ్మిదో సినిమా ఇప్పుడు రాబోతుంది. అయినా నా మొదటి సినిమానే తీసుకుంటాను, అది ప్రయత్నిస్తాం మళ్ళీ ప్రయత్నిస్తాను అని ఒక తపన. అదే నన్ను ఇవాళ ఇలా మీరందరూ అభిమానించినట్టుగా మీ ముందు నన్ను నిలబెట్టిందని అన్నది నా నమ్మకం. సో ప్రతి ఒక్కరిని కూడా మరొకసారి ఈ సినిమాని అర్థమించి అప్పుడు చేసినందుకు మరి రేపు చేయబోతున్నందుకు అందరూ కూడా నా ధన్యవాదాలు. నా అభిమానులు అందరూ కూడా నా ధన్యవాదాలు. అలాగే చలనచిత్ర పరిశ్రమకు కూడా ఇటువంటి మంచి సినిమాలు ఇంకా అందరూ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.